రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురంలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే కూరగాయల మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మహిళా సంఘ భవనాన్ని అరుణ చేతుల మీదుగా ప్రారంభించారు. నేటితో గ్రామ సర్పంచ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావును జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మేకల రవి, గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ నా గౌరవ వాట్సాపులు, పార్టీ ఏదైనా గౌరవ ఎంపీటీసీ గారు, పార్టీ ఏదైనా నా ముందున్న యువత, పార్టీ ఏదైనా ప్రతి విషయంలో మహిళలు నాకు సహకరించి ప్రతి కష్టంలో నాతో పాటు ముందుండి ఆశా వర్కర్లు అయితేనేమి, మహిళా సంఘాల సీఎల్ అయితేనేమి, మిగతా మహిళ అయితేనేమి, 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో వాళ్ళు కూడా నిత్యం మాతోని ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఒక కరోనా పేషెంట్ ఉన్నా అని తెలిసినా కానీ మాతో పాటు వాళ్ళు వచ్చి వాళ్లకు మంచి చోటు చూసుకుంటూ ఎక్కడ వెనుకలు వేయకుండా ఇంత మంచి టీంను నిజంగా భవిష్యత్తులో నేను చూడగావచ్చు. టీడీపీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి విలేజ్లో ఉన్న, మన విలేజ్లో లేకపోయినా మినీ ఫంక్షన్ హాల్, ఆ ఫంక్షన్ హాల్ కోసం 10 లక్షలు కేటాయించి ఉన్నాయి. ఆ 10 లక్షలతో మన పోషణ వెనుక ఇప్పుడే మనం అందరం కట్టి భూమిపూజ చేసుకున్నాం. ఈ 10 లక్షల తర్వాత ఇప్పుడు నాకు గవర్నమెంట్, లేకపోతే జడ్పీటీసీ గారు టైం ఉంది, ఇంకా ఏపీటీసీ గారు టైం ఉంది, ఎమ్మెల్యే గారు ఏమేలో ఒక నిధులు నుంచేది, జడ్పీటీసీ గారు, ఏపీటీసీ గారు, ఈ 10 లక్షలు మనం మినీ ఫంక్షన్ సాలి, మీరు మీ నిధుల నుండి ఎక్కడ నుండి అయినా కానీ ఈ కొంత టైంలో ఒక 6 కావచ్చు, ఒక 50 కావచ్చు, ఈ టైంలో మీరు పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇబ్బంది పైన ఈ టర్ములో ఉన్న సర్పంచులు అంత అదృష్టవంతులు, భవిష్యత్తులో ఎవరున్నారు, ఎందుకంటే ఎన్నో లేని విధంగా ఒక శ్మశాన వాటిక, ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ఎప్పుడైనా ఏ సర్పంచ్ అయినా అవకాశం ఇవ్వాలి, ఒక శ్మశాన వాటిక, ఒక పద ప్రకృతి వనం, ఒక కంపోస్ట్ షెడ్, ఇట్లాంటి ఎప్పుడు ఏ సర్పంచ్ అవకాశం రాలేదు మాకు వచ్చినాయి. ఎందుకంటే అవి